పెరూలో హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తుండగా అదృశ్యమైన అమెరికా పర్వతారోహుడి మృతదేహం 22 ఏళ్ల తర్వాత చెక్కు చెదరని స్థితిలో బయటపడింది. వాతావరణంలో మార్పుల వల్ల పర్వతం మీద ఉన్న మంచు కరుగుతూ వస్తుండగా సముద్రమట్టానికి 5,200 మీటర్ల ఎత్తులో ఈ మృతదేహం లభ్యమైంది. ఇన్నేళ్లు పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో 2 దశాబ్దాలైనా అతని శరీరం మునుపటిలానే ఉండటం గమనార్హం. 22 ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన ఓ అమెరికా పర్వతారోహకుడి మృతదేహం బయటపడిన ఘటన పెరూలో చోటు చేసుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా మంచు కరిగిపోవడంతో అతడి మృతదేహం బయటపడిందని పోలీసులు పేర్కొన్నారు. 2002లో అమెరికాకు చెందిన 58 ఏళ్ల విలియం స్టాంఫల్ అనే పర్వతారోహకుడు పెరూలోని హుస్కరన్ పర్వతం అధిరోహణకు వెళ్లారు. దీని ఎత్తు 6,768 మీటర్లు. ఆండీస్లో ఎత్తైన పర్వతాల్లో ఇది కూడా ఒకటి. పర్వతం ఎక్కుతూ ఉండగా హిమపాతం కారణంగా కొద్దిసేపటి తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా అతని ఆచూకీ దొరకలేదు. పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. తాజాగా వాతావరణంలో మార్పుల వల్ల పర్వతం మీద ఉన్న మంచు కరుగుతూ వస్తోంది. అలా కరుగుతున్న సమయంలో 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన పర్వతారోహకుడి మృతదేహం బయటపడింది. సముద్ర మట్టానికి 5,200 మీటర్ల ఎత్తులో ఈ మృతదేహం లభ్యమైంది. ఇన్నేళ్లు పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలాగే ఉంది. ఒంటిపైన ఉన్న దుస్తులు, షూ, డ్రైవింగ్ లైసెన్స్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మృతదేహం వద్ద దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులను సంప్రదించామని, మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను ప్రతి ఏటా వందలాది మంది దేశ విదేశీ పర్వతారోహకులు అధిరోహిస్తూ ఉంటారు. ఇటీవల ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన 2 పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. పర్వత శిఖరాగ్రానికి చేరుకునేందుకు వారం రోజుల సమయం పడుతుంది. 2002లో విలియం స్టాంఫల్ తన స్నేహితులు మాథ్యూ రిచర్డ్సన్, స్టీవ్ ఎరిక్సన్తో కలిసి పర్వతం ఎక్కుతూ ఉండగా హిమపాతం చోటు చేసుకుంది. స్టీవ్ ఎరిక్సన్ మృతదేహం వెంటనే లభ్యం కాగా మాథ్యూ రిచర్డ్సన్ మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు.